نبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى الدين. అభిమాన మిత్రులు, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఇన్షాల్లా మనం రెండు అవలక్షణాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకు పూర్వం అమానత్ గురించి మనం తెలుసుకున్నాం. అమానత్ ఎన్ని విషయాల్లో అమానత్ ఉంటుంది. సంతానం కూడా ఒక అమానతే, ధర్మం కూడా ఒక అమానతే, సరేనా? మనం చేసే ఉద్యోగం కూడా ఒక అమానతే. ఇలా మన బాధ్యతల గురించి, ఇతరత్ర విషయాల గురించి మనం చర్చించుకోవడం అనేది ప్రధానంగా చేసింది. అంటే బాధ్యత నిజాయితీ అని కూడా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మనం అందులో ఉన్న అవలక్షణం, దానికి వ్యతిరేకమైనది ఖియానత్ అంటారు. దాన్ని ఏమంటారు? అమానత్కి వ్యతిరేకం అంటే ఖియానత్. ఖియానత్ అంటే ద్రోహం. ఖియానత్ అంటే ఏంది? ద్రోహం. ద్రోహం అని లేదంటే ద్రోహి అని ఎవరిని అంటారంటే, అతని మీద ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను అతను సజావుగా నిర్వర్తించడం లేదంటే ఆ బాధ్యత నుండి అతను తప్పించుకు తిరుగుతున్నాడు లేదంటే ఆ పని అతను చెయ్యడం లేదంటే అలాంటి వ్యక్తిని ఏమంటారు? ద్రోహి అంటారు. అలాంటి వ్యక్తిని ఖాయిన్ లేదంటే ద్రోహి అంటారు. సరేని? కనుక ద్రోహం అనేది మనం తీసుకున్నట్లయితే, మనిషి ఎవరి విషయంలో తొలుత అతను ద్రోహానికి పాల్పడతాడంటే, అల్లాహ్ విషయంలో అతను తొలుత ద్రోహానికి పాల్పడతాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనిషిని ఏ కారణంగా పుట్టించాడు? వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియాబుదూన్. నేను తన మానవులను కానీ జిన్నాతులను కానీ కేవలం నా ఆరాధన నిమిత్తం మాత్రమే పుట్టించాడు. కనుక లక్ష్యం అనేది కూడా ఒక బాధ్యత, లక్ష్యం అనేది కూడా ఒక అప్పగింత. ఆ లక్ష్యాన్ని అంటే మానవ జీవిత లక్ష్యాన్ని అతను ఖాతరు చెయ్యలేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, ఇష్టాదేయ దైవాలను అతను కొలుస్తున్నాడు. కనుక అతను తొలూత అనేది ఎవరి విషయంలో ద్రోహానికి పాల్పడ్డాడు అంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా విషయంలో ద్రోహానికి పాల్పడ్డాడు. అంటే దైవ ద్రోహం అన్ని ద్రోహాల కన్నా భయంకరమైన, దైవ ద్రోహం అనేది అన్ని ద్రోహాల కన్నా భయంకరమైనది. ఏమిటి దైవ ద్రోహం? కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమన్నారు? ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనతో పాటు అన్యుల్ని సహవర్తులుగా చేసి కొలవడాన్ని ఎన్నటికీ మన్నించడు. అది తప్ప ఆయన తలిచిన ఇతర ద్రోహాన్ని ఆయన మన్నించే అవకాశం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవు. అంటే దైవ ద్రోహానికి క్షమాపణ లేదు. అయితే మరణానికి ముందు మనిషి మనఃపూర్వకంగా తను పశ్చాత్తాపం చెంది ప్రభు వైపును మరలినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అలాంటి వ్యక్తిని కూడా చేరదీస్తాడు, అలాంటి వ్యక్తిని కూడా కరుణిస్తాడు, స్వర్గ వనాలలో విహరింపజేస్తాడు. కనుక మన్ కాన ఆఖిరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్నా. ఎవరి యొక్క చివరి పలుకులు అంటే మరణానికి కాసేపు ముందైనా సరే అతను నిజాన్ని గ్రహించి నా నిజదైవం అల్లాహ్ మాత్రమే అని అతను సాక్ష్యం పలికినట్లయితే, ఆ తర్వాత ఒక్క కర్మ చేయకుండా అతను మరణించిన అల్లాహ్ సుబ్హానహు వతాలా తన అతనికి స్వర్గాన్ని ప్రసాదించే అవకాశం ఉంది. అయితే నిజస్వామి అయిన అల్లాహ్ను గుర్తించకుండా ఎన్ని మంచి కార్యాలు చేసి అతను బతికినా, అతను చేసిన మంచి కార్యాలకు ప్రతిఫలం అల్లాహ్ సుబ్హానహు ఈ లోకంలో వచ్చేస్తాడు. ఒమాలహం ఫిలాఖరత మిన్ ఖలాఖ్, వారికి పరలోకంలో ఎటువంటి వాటా అనేది ఉండదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనిషి ద్రోహానికి పాల్పడే విషయాల్లో తన అగ్రభాగాన ఏ ద్రోహం ఉంటుంది? దైవ ద్రోహం ఉంటుంది. ఏ ద్రోహం ఉంటుంది సార్? దైవ ద్రోహం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే రెండవది ఏ ద్రోహం అంటే, తన ఖానుల్లాహ్ వ రసూలహ్, సరేనండి, వారు అల్లాహ్ ఎడల ద్రోహానికి పాల్పడ్డారు, అల్లాహ్ ప్రవక్త ఎడల ద్రోహానికి పాల్పడ్డారు. అంటే ప్రవక్తల ద్రోహం అనేది అది ద్వితీయ స్థానంలో ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రవక్త ఆదమ్ అలైహి ఇస్లాం గారి కాలంలో ఆదమ్ అలైహి ఇస్లాం ప్రవక్త, నూహ్ అలైహి ఇస్లాం గారి కాలంలో నూహ్ అలైహి ఇస్లాం ప్రవక్త, మూసా అలైహి ఇస్లాం గారి కాలంలో మూసా అలైహి ఇస్లాం ప్రవక్త, ఇబ్రాహిం అలైహి ఇస్లాం గారి కాలంలో ఇబ్రాహిం అలైహి ఇస్లాం ప్రవక్త, అలాగే ఈసా అలైహి ఇస్లాం గారి కాలంలో ఈసా అలైహి ఇస్లాం ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చింది మొదలు ప్రళయం వరకు ఎవరు ప్రవక్త అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక మనిషి దైవ విధేయతకి అతను అల్హమ్దులా కట్టుబడి ఉన్నాడు అంటే, దైవ ప్రవక్త పట్ల కూడా అతనిలో ఆదేశ పాలన భావన అనేది ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక చాలా మంది ప్రశ్నిస్తాడు, దేవుడు ఒక్కడైనా భావన నాకుంది, నేను స్వర్గానికి పోతానని. అంటే దేవుడు ఒక్కడైనా భావన అనేది నేను కేవలం అనుకుంటే సరిపోతుందా, లేదంటే దైవాన్ని నేను ఎలా విశ్వసించాలో అలా విశ్వసించి ఆయన చెప్పినట్టు నేను జీవించినప్పుడు నాకు స్వర్గం లభిస్తుందా? సరే, కనుక
వీరు నాకు అమ్మా నాన్న అంగీకరించడం ఏ కొడుకుకైనా సందేహం ఉంటుందో ఉండదు. అయితే మంచి కొడుకు అనేది ఎప్పుడు అతను అనిపించుకుంటాడు అంటే వారికి అనుగుణంగా చనా వారికి మేలు చేసి వారి ఆదేశాన్ని పాలిస్తూ అతను జీవించినట్లయితే అప్పుడే అతను మంచి కొడుకు అనిపించుకుంటాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానతను కేవలం నేను నమ్ముతున్నానని కానీ దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నానని కానీ కేవలం మాట వరుసకు ఒక వ్యక్తి చెప్తున్నాడు చనా దానికి తగిన ఇతరత్ర షరతులు ఇతరత్ర విషయాలు అతను ఏమి పాటించడం లేదంటే అటువంటి వ్యక్తికి మోక్షం లభించే అవకాశం లేదు. సరే అయితే అల్లాహ్ గురించి మనకు తెలియజేసిన వారెవరు? అల్లాహ్ గురించి మనకు తెలియజేసిన వారెవరు? కొంచెం మామూలుగా ఒక చెబుతుంటారు మాట ఏంటంటే తన ఒకవైపు దేవుడు ఉన్నాడు మరోవైపు గురువు ఉన్నాడు. ఎవరిని కొలుస్తానంటే గురువుని కొలుస్తున్నాను అన్నట. ఎందుకు రాయన అంటే దేవుడు ఉన్నాడని గురువు చెప్పాడు కదా, అది కాదు, అది తప్పు, అది అర్థం లేదా? మరి దేవుడు ఉన్నాడని చెప్పిన నువ్వు కొలిచేస్తావా? లేదు కదా, కుదరదు. కనుక ఇక్కడ దైవ ప్రవక్తల విషయంలో అదే జరిగింది. ప్రజలు ఏం చేశారు? దైవ ప్రవక్తలు అల్లాహ్ను పరిచయం చేస్తే పరిచయం చేసిన ఆ ప్రవక్తని వాళ్ళు దైవాలకు చేసుకుని అసలు దైవాన్ని ఏం చేశారు? వదిలేశారు. కనుక ఇది పెద్ద ద్రోహం. కనుక ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు విధేయత చూపించాలి. ఆయన అప్పగించిన విషయాల్లో మనకడు అప్రమత్తంగా అనేది మసలుకోవాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే ప్రవక్త మనం విధేయత చూపాలి. ఎవరికి? ప్రవక్త ఎవరు? అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విధేయత చూపితేనే. అంటే నేను అల్లాహ్ను ఎలా నమ్మాలో అలా నూటికి నూరు పాళ్ళు నమ్ముతున్నాను, కానీ విధేయత విషయంలో ప్రవక్తకు నేను విధేయత చూపడం లేదంటే అది ప్రవక్తకు నేను చేసిన ద్రోహం అవుతుంది. కనుక ద్వితీయ స్థాయి యొక్క ద్రోహం ప్రవక్త ద్రోహం అయి ఉంటుంది. తర్వాత మూడో యొక్క స్థాయి యొక్క ద్రోహాన్ని మనం తీసుకుంటే మూడో స్థాయి ద్రోహం అనేది దేనికి ఉంటుంది? మూడో స్థాయి ద్రోహం మన తల్లిదండ్రులు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త తర్వాత ఎవరిని పేర్కొన్నాడు? కదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా వబిల్ వాలిదైని ఇహ్సానా. ఈ రెండింటిని మనం కానీ అల్హమ్దుల్లా పూర్తి చేసుకున్నామంటే తల్లిదండ్రుల ద్రోహానికి మనం పాల్పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వారే మన యొక్క ఉనికికి మూలకర్తలు, వారే మనల్ని ఇంతగా పెంచి పోషించి పెద్ద చేశారు. కనుక వారి యొక్క ద్రోహానికి మనం పాల్పడకూడదు. వారి పడేయడాల మనం కన్నా విధేయత కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే మనిషి బాధ్యతల్ని బట్టి ఈ ద్రోహం అనేది ఉంటుంది. కనుక ఆ రకంగా మనం తీసుకున్నట్టయితే స్వామి ద్రోహం, యజమాని ఉంటాడు, యజమానికి నేను ద్రోహం చేస్తే స్వామి ద్రోహం అవుతుంది. ఉద్యోగానికి నేను ద్రోహం చేస్తే ఉద్యోగపరమైన ద్రోహం అవుతుంది. సరేనా? అదేవిధంగా నేను నివసించే దేశం విషయంలో అనేది నేను ద్రోహానికి పాలంటే దేశ ద్రోహం అవుతుంది. సరేనా? నేను నివసించే భాష విషయంలో ఏదైతే ఆ భాష ద్రోహం అవుతుంది. ఇలా ద్రోహాలు అనేవి చాలా ఉంటాయి. ఆ ద్రోహాలన్నిటి నుండి మనిషి తను తానే చేయాలి, కాపాడుకోవాలి. చివరికి మనిషి తన ఆత్మకి సైతం ద్రోహం చేసుకుంది, తన ఆత్మకి సైతం ద్రోహం చేసుకుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో చెప్తున్న మాట ఏంటంటే వలా తుజాది అనిల్లదిన యఖ్తానున అన్ఫుసహుమ్ ఇన్నల్లాహ లా యుహిబ్బు మన్ కాన ఖవ్వానన్ అఫీమా. సరేనా? వారు వారి స్వయం మీదే ద్రోహానికి పాల్పడిన యొక్క దుర్మార్గులు, కానీ పాపిస్ట్ యొక్క పనులు చేశారు. అలాంటి వ్యక్తుల విషయంలో నువ్వు నాతో వాదులాటకి దిగకు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హితోపదేశం చేయడమే కాకుండా అలాంటి ద్రోహుల్ని, ద్రోహ భావాలు కలిగిన వ్యక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా సుతరాము ఇష్టపడడు అని ఈ యొక్క ఆయత ద్వారా మనకు తెలియజేయడం అనేది జరిగింది. కనుక ఆ రకంగా ద్రోహం అనేది ఎవరికి ఎవరు చేసినా అది మంచిది ఎంత మాత్రం కాదలదు, అది చెడ్డిది. మనిషి దైవానికి ద్రోహం చేసినా, దైవ ప్రవక్త పట్ల ద్రోహంగా వ్యవహరించినా, తల్లిదండ్రుల విషయంలో ద్రోహంగా వ్యవహరించినా, స్నేహితుల విషయంలో మిత్రద్రోహానికి పాల్పడినా, కానీ అలాగే కానీ గురువుకి ద్రోహం చేసినా, ఇలా మనం చెప్పుకుంటే ఎన్ని ద్రోహాలు మనం చేసినా కానీ అవి ప్రజల నుండి అలాగే ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా నుండి ఆ వ్యక్తిని దూరం చేస్తాయి. అలాంటి వ్యక్తిని ప్రజలు ఇష్టపడడం అనేది జరగదు. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన చాలా చక్కటి మాటలు ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంది. అదేమిటంటే ప్రవక్త సలహా వారు అన్నారు, అద్దిల్ అమానా ఇలా మని తమనక్, అద్దిల్ అమానా ఇలా మని తమనక్ వలా తఖున్ మన్ ఖానక్. సరే? నీకు ఒక వ్యక్తి ఒక వస్తువును అప్పగించాడు అంటే ఆ వస్తువును భద్రంగా అతని వరకు నువ్వు చేరవే. అద్దిల్ అమానా, ఆ వస్తువును భద్రంగా నువ్వు చేరవే. ఆ వస్తువు బహుశా తన సామాగ్రికి సంబంధించిన వస్తువు కావచ్చు, లేదంటే మామూలుగా ధనానికి సంబంధించిన వస్తువు కావచ్చు, లేదంటే మన యొక్క సంతానం ఇతరత్ర విషయాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన యొక్క
తన వస్తువు కావచ్చు. ఏదేమైనప్పటికీ ఒకరు మనకు ఒక విషయాన్ని అప్పగించారు అంటే ఆ యొక్క వస్తువుని మనం భద్రంగా ఆ వ్యక్తి వరకు చేరవేయాలి. కానీ రెండో విషయం మనం తీసుకున్నట్లయితే, నేను ఒక సమయంలో సిరాజ్ గారి దగ్గర ఒక వస్తువుని అప్పగింతగా పెట్టాను, సిరాజ్ గారు చక్కగా నన్ను ఏం చేశారంటే ఆ వస్తువుని తిరిగి ఇచ్చేశారు. కనుక ఇంకోసారి సిరాజ్ గారు నా దగ్గర పెట్టినప్పుడు నేనేం చేశాను, ఖచ్చితంగా అలానే వ్యవహరిస్తాను. ఓకే సార్, ఇందులో ఈ విధంగా సందేహం. అయితే నెక్స్ట్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాల్సింది. అదేమిటి, వలా తహున్ మన్ఖాన, నువ్వు ఒక వస్తువుని అప్పగించావు అయితే అతను ద్రోహానికి పాల్పడ్డాడు, అతను సహా చేసేసాడు, మాయం చేసేసాడు, నువ్వు ఇవ్వనే లేదనేసాడు. ఇలా అప్పు విషయంలో జరుగుతుంది, వస్తువు విషయంలో జరుగుతుంది, ఇలా రకరకాలుగా అనేక విషయాలు అనేవి ఈ ద్రోహానికి మనిషి పాల్పడడం అనేది జరుగుతుంది. ఒక నమ్మే మనం అనేది ఒక వస్తువుని అప్పగించడం జరుగుతుంది, అప్పుడు రాసుకోవడం తీసుకోవడం అనేది ఉండదు. నమ్మకం, సరే నిన్ను నమ్మాను, ఏనా కొంత డబ్బు ఇచ్చేసాను, లేదంటే ఒక స్థలం లాంటిది ఏదైనా అప్పగించడం అమ్మి పెట్టమని ఇలాంటి రకరకాలుగా మనం ఏం చేస్తాం, పట్టా పత్రాలు ఇవి అవన్నీ ఇచ్చేసరికి అక్కడ మొత్తం అంత గందరగోళం చేసేసి అనేది అసలు ఆ ఆస్తి యజమాని ఎవడైతే ఉన్నా యజమానికి ఏమి దక్కకుండా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నట్లయితే చాలా సెక్యూరిటీ గార్డ్గా పెట్టి అతనికి చేతికి ఇచ్చే నమ్మకం తోటి అతని చేతికి ఏమిటంటే సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాడు అక్కడ, అంతే, ఏమి లేదు. నమ్మకంతో దీని యొక్క బిల్లు, ఎలక్ట్రానిక్ బిల్లు, ఇవి అవిని కట్టుమని మొత్తం ఇస్తూ ఇస్తుంటే చివరికి అవన్నీ తన మీద అతను కట్టుకొని కోర్టులో కేసేసిస్తాడు. సరే, ఓ 3-4 కోట్లు 5 కోట్ల ఆస్తి ఉందనుకోండి, ఇంకా ఈ కేసు తమిళేసరికి ఏమవుతుంది, 2 ఏళ్ళు పడతాయి. కనుక అతని యజమాని ఏం చేస్తే ఎక్కడ పోయినా తల రొప్పినారని ఏదో కాస్త ఇచ్చేసానంటే తను రాజీ పట్టుకుంటాడు. ఈ ఇది కూడా ద్రోహం యొక్క సంగతి చెప్పుకోవాలండి. కనుక ఇక్కడ గమనించాల్సిన ఒక బాధ్యత మనం అప్పగించాం, అతను ద్రోహానికి పాల్పడ్డాడు. అయితే ఒక సమయం వచ్చింది, అతను తన వస్తువుని మన దగ్గర పెట్టాల్సి వచ్చింది. క్షమదండి, ఇక్కడ ప్రతీకారం తీసుకునే పూర్తి అవకాశం మనకుంది. అయితే ప్రవక్త సలహస వారు అంటున్నారు, వలా తహున్ మన్ఖాన, నీ ఎడల ద్రోహానికి పాల్పడిన వాడి ఎడల నువ్వు మాత్రం ద్రోహానికి పాల్పడకూడదు. నువ్వు ఏం చేయాలి, న్యాయంగానే వ్యవహరించాలి, అతను అప్పగించిన వస్తువుని భద్రంగా అతనికి చేరవేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కప్పటి లక్షణాలని 3 ప్రవక్త సలహా వారు పేర్కొనడం అనేది జరిగింది. అందులో ప్రవక్త సలహా వారు అన్నారు, ఆయతుల్ మునాఫికి సలాసున్, కప్పటి లక్షణాలు 3. ఒకటేమిటి, ఇదా హద్దస కదవ, నోరు తెరిస్తే అబద్ధమే చెబుతాడు. రెండవది, వైద తుమిర ఖాన, ఏదైనా వస్తువు అప్పగిస్తే ద్రోహానికి పాల్పడతాడు. సరేనా, మూడవది ఏంటి, ఇదా వాద అఖ్లఫ, ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ మాటను తప్పడంలో అతనికి పెద్ద సమస్యమే ఉండదంటే మాట తప్పుతాడు. ఈ 3 లక్షణాలు ఒక వ్యక్తిలో ఉన్నాయనంటే అతను కపటి. సరేనా, అందులో ఏదైనా ఒక లక్షణం ఉంది అంటే కపటి లక్షణమే అది కూడా. అంటే మనలో ఒక అవలక్షణం ఉంది, ఆ అవలక్షణాన్ని మనం ఏం చేయాలి, దూరం చేసుకోవాలి. అంటే మాట్లాడితే మనం సత్యమే మాట్లాడాలి. రెండవది, ఎవరైనా మనకు అప్పగింత అనేది అప్పగిస్తే మనం దాన్ని భద్రంగా వారి వరకు చేరవేయాలి. మూడవది, ఎవరికైనా మనం మాట ఇచ్చా ఇవ్వాల్సిన సమయం వస్తే ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్త పాటించాలి, ఇచ్చిన తర్వాత ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి. ఒకవేళ కుదరలేదు, కొన్ని అనివార్య కారణాలు వచ్చేస్తాయి, నేను చెప్పినాక చోటికి వెళ్ళలేకపోవచ్చు, హాజరు కావాల్సిన సమావేశం నేను హాజరు కాలేకపోవచ్చు, అలాంటప్పుడు అక్కడ నిర్వహణకర్తలు ఏవైతే ఉంటారో వాళ్ళు పాపం చాలా మొత్తం స్ట్రగుల్ అనేది వాళ్ళు పడుతుంటారు. కనుక అలాంటి సమయాలు అనేది వారికి ఒక కబురు చాలా చేరవేయాలి. సరే, నేను ఒకటి పోతే ఏమవుతుంది అంటే మరి నాకొక్కరికి వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు, నాతో ఎందుకు సంప్రదించారు, నాకు విలువ ఇస్తున్నారు. కనుక నాకు విలువ ఇస్తున్నప్పుడు నేనేం చేయాలి, వారికి విలువ ఇవ్వాలి. కనుక మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకు ఆ సమాచారాన్ని తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, ఖురైషులు మనం తీసుకున్నాం, చాలా గొప్ప ఉపమానం మనకు. ఖురైషులు 13 సంవత్సరాలు నానా రకాల చిత్రహింసలు పెట్టారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మామూలు చిత్రహింసలు కాదు, సరేనా, కూతుళ్ళను విడాకులు ఇవ్వడం కానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చెత్త పడేయడం కానీ, చాలా ఆయన నడిచే దారిలో ముళ్ళు పరచడం కానీ, ఆయన నమాజ్ చదువుకుంటే తీసుకొచ్చి పేగులు తీసుకొచ్చి వెంట పేగులు తీసుకొచ్చి పైన పడేయడం కానీ, అర్థం లేదా, అలా రకరకాల మంచి రాళ్లతో కొట్టిన రక్తసిక్తం చేయడం అనేది ఎన్నోసార్లు తలపగిలిన సందర్భాలు, ఇలా అనేక రకాలుగా మక్కా ప్రజలు అనేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిత్రహింసలు పెట్టారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఉన్నంత నమ్మకం వారికి ఎవరి పట్ల లేదు. కనుక వారందరి యొక్క అమూల్యమైన వస్తువుల్ని ఎవరి దగ్గర పెట్టేవారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర మాత్రమే పెట్టేవారు.
అంత నమ్మకం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అలాంటి యొక్క నమ్మకస్తుడైన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వధించాలన్న దుర్బుద్ధి కలిగి వాళ్ళందరూ వధించడానికి సిద్ధమైపోయారు. వాళ్ళందరూ అనేది ఇంటిని ఆ ప్రవక్త మొహమ్మద్ ఇంటిని చుట్టుముట్టి ఉన్నారు. కానీ అలాంటి సందర్భంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ గారిని తన పడక మీద పడుకోబెట్టి తను మాత్రం అనేది మదీనా వైపున ఆయన వలస వెళ్ళారు. అలా అలీ రజిల్లాహు గారిని అక్కడ పడుకోబెట్టడం గల కారణం ఏంటంటే, కానీ మక్కా వాసులు ఎవరైతే ఆయన యొక్క రక్తాన్ని కానీ తాగాలని పరితపిస్తున్నారో, ఆయన రక్తం కళ్ళ చూడాలని ఎవరైతే తన ఉవ్విళ్ళు నూరుతున్నారో, అలాంటి యొక్క శత్రువుల యొక్క అమానతులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ అమానతుల్ని వారి వారికి చేరవేసి తర్వాత తను మదీనా వైపునకు వలస రావాల్సిందిగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం. కానీ ఇంత నాజూకు యొక్క సమయంలో సైతం నిజంగా చెప్పుకోవాలంటే ఏమి చేసినా తప్పు లేదు అనుకునే ఆ సమయంలో వచ్చిన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడండి, కానీ ఎంతగా ఆయనకు అప్పగించిన వస్తువులు ఆయన తిరిగి ఇస్తున్నారు. కనుక సోదరులారా, నిజంగా ఒక వ్యక్తి నుండి మనం తీసుకునేటప్పుడు ఎంత అనేది సులభంగా తీసుకుంటామో అది ఇచ్చేటప్పుడు ఎందుకో మనసులో ఒక విధానికి బాధ లాంటి ఒక ఫీలింగ్ అనేది మనిషి దానికి గురవుతాడు. కారణం ఏంటి? అది అప్పైనా సరే, సొప్పు అయినా సరే, లేదంటే అప్ప ఏమంటారు పప్పు అయినా సరే, ఉప్పు అయినా సరే, చాలా గుడ్డు ఉదాహరణకు మన మామూలుగా మన వ్యవహారాలు తీసుకున్నట్లయితే ఈ లేదు అని గుడ్డు తీసుకుంటాం పక్కింటి నుండి, తిరిగి ఇవ్వడానికి సమయం చాలా సమయం పడుతుంది. కానీ ఆ తర్వాత కీసు అంటే ఒక కేసు యొక్క గుడ్లు తీసుకొస్తాం, తీసుకొచ్చిన అందులో ఒక గుడ్డు తీసుకెళ్ళాలంటే ఏదో ఇక్కడ నుంచి ప్రాణం తీసి ఇస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. గమనించాల్సిన విషయాలు ఇవన్నీ ఇవన్నీ ఏమిటి? అది మాకు అప్పగింది కదా, నేను వాళ్ళ నుండి అడిగే తీసుకున్నా అలాంటప్పుడు మనం వారికి చేరవేయాలి. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ద్రోహం అనేది మనం అన్ని స్థాయిలో ద్రోహానికి పాల్పడుతుంటాం. కనుక ముఖ్యంగా మనం మనల్ని కాపాడుకోవాల్సిన ద్రోహం ఏంటి? షిర్క్. దీని నుండి మనం కాపాడుకోవాలి. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయత చూపించాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఆ తర్వాత స్థాయి సంబంధాలను బట్టి అనేది మనం ఈ ద్రోహం అనే భావనను మన జీవితాల నుండి దూరం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఎందుకు అంటే ద్రోహం చెడ్డది అనడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్రోహుణ్ణి ఇష్టపడడం ఒకే ఒక కారణం సార్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్రోహుణ్ణి ప్రేమించడం ఒకే ఒక కారణం సార్, ద్రోహం అనేది చాలా భయంకరమైన నేరం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ద్రోహం అనే అవలక్షణం నుండి మనందరినీ కాపాడాలని మనపూర్వకంగా ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. జజాకల్లాహు ఖైరన్. ఇన్షాల్లా ఈరోజు మనం రెండో యొక్క అవలక్షణం ఏదైతే ఉందో అది మనం తెలుసుకోబోతున్న యొక్క రెండో అవలక్షణం ఏంటి, అబద్ధం ఇన్షాల్లా కాసేపట్లో దాని గురించి మనం చర్చించుకుందాం.